చేతనం సరి కిడ్నీలో రాళ్ళు కానీ గౌటు పక్కలో ఉన్నారు మీకు ఇక్కడ రైట్. మీరు ఏం చేస్తారంటే యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంటే లేదా గౌట్ కానీ కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ యథాతథంగా చేస్తే మీకు కొంత ఇబ్బంది ఉంటుంది. అంటే పోర్పల స్మాలన్ కాదు, ఇందులో ఉండే కొన్ని ప్రోటీన్ ఐటమ్స్ మటన్ కానీ రొయ్యలు పన్నీరు లేదా పాలకూర క్యాబేజీ ఇలాంటి కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. యూరిక్ యాసిడ్ పెంచుతాయి. ఎందుకు పెంచుతాయి? ఈ తిన్న అందరికీ పెరగవు. మీకు ఆల్రెడీ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఇది మిమ్మల్ని రేట్ చేస్తుంది అంతే. ఇది తింటామని రాదు, గుర్తుపెట్టుకోండి. మీరు యూరిక్ యాసిడ్ లెవెల్ కన్నా పెరిగితే నేను ఇందా చెప్పిన ఈ మటన్ రొయ్యలు లాంటి పన్నీరు లాంటివి అవాయిడ్ చేసి ఇంకా పెరిగిందనుకుంటే దాన్ని కంట్రోల్ చేయడానికి ట్యాబ్లెట్ ఇస్తారు. 40 mg, 80 mg ట్యాబ్లెట్స్ ఇస్తారు. అది వాడతా ఈ ప్రోగ్రామ్ యథాతథంగా కంటిన్యూ చేసుకోండి, నో ప్రాబ్లం. యూరిక్ యాసిడ్ కనిపించాలి. అలానే కిడ్నీలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే కిడ్నీలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా నిర్బంధంగా చేయించండి. దీని వల్ల కిడ్నీలు పో. మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, కొంతమంది తెలియక మాట్లాడతారు కిడ్నీలు పోతాయంటే అని. కిడ్నీలు దీని వల్ల 100 రెట్లు బలపడతాయి. కిడ్నీ పోవటానికి 100కి 90% కారణం ఏంటంటే డయాబెటిక్, హైపర్ టెన్షన్, వాటికి వాడే మందులు లేదా పెయిన్ కిల్లర్స్, వీటి మూలన 90% పోతాయి. కాబట్టి అది పోతే కిడ్నీకి మేలే జరుగుతుంది. ఇంకా ముఖ్యం ఏంటంటే కొంతమంది చెప్తారు చెవులు పూలెట్టినట్టు మనకి ఫ్యాట్ తింటే కిడ్నీ ప్రాబ్లం అని. వీళ్ళు తెలుసుకోవాల్సింది ఫ్యాట్ ప్రాసెస్ అయ్యేది లివర్లో, కిడ్నీలో కాదు. కిడ్నీలో ప్రాసెస్ అవ్వ ఫ్యాట్ కిడ్నీలో పాటు చేస్తుంది. జనాల చెవులో పూలు ఉంటే వాళ్ళు అటు చెప్తారు, వాళ్ళు పట్టించుకోమాకండి, మనకు 100 రెట్లు బలపడుతుంది. కిడ్నీ సంబంధించి ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నాడు, మీరు ఇప్పుడు షుగర్ పేషెంట్గా ఉన్నారు, ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు వేసుకున్నారు, ఖచ్చితంగా మీ కిడ్నీ డ్యామేజ్ ఉంటుంది. పోనే పోవసరలా. అదేమవుతుందంటే యూరిన్ చెక్ చేయండి, అల్బుమిన్ అనే ప్రోటీన్ పోతుంది మీ దాంట్లో వచ్చి. అంటే యూరిన్, మీరు కిడ్నీ ప్రోటీన్ని ప్రాసెస్ చేసి శరీరానికి అందించాలి. అందించాలని తోసేస్తూ ఉంటుంది. తోసేస్తుందంటే ఆ స్టేజ్ మీకు షుగర్ డయాబెటిక్ కారణంగా మీకు జరిగిందని గుర్తుంచుకోండి. అలా తోసేసినప్పుడు మీరు దానికి మెడికేషన్ వాడకుండా మీరు ప్రోగ్రామ్ చేయాలి, డాక్టర్ సలహా తీసుకుంటా. కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఉదాహరణకు ఏం చెప్తారంటే చేంజెస్, మన దాంట్లో బేసికల్గా ఫ్యాట్ బేస్డ్ డైట్, మన ప్రోటీన్ కాదు, ప్రోటీన్ ఆప్షనే, తీసిపారేయండి. డాక్టర్ చెప్తారు తిరమాక అది అన్నారు అనుకోండి, తీసిపారేయండి. ఆ 4 ఐటమ్స్లో 4 ఐదులో చెప్తారు, 2 చెప్తారు, కొంతమంది 3 చెప్తారు, ఆ 4 3 తీసేయండి. కొంతమంది అంటారు లోడ్ ఎక్కువ పడుతున్నాయి, వాటర్ 4 లీటర్లు అయితే నువ్వు 2 తాగు. రైట్, 2 తాగండి చాలు మీ కిడ్నీని బట్టి. డాక్టర్ సలహాతో మాత్రమే చేయండి. డాక్టర్ అంటే దుర్బుద్ధితో వ్యతిరేకిస్తే డాక్టర్ మార్చేయండి. ఇప్పుడు చాలామంది అనుకూలం ఇస్తారు, ఇబ్బంది లేదు, సో అలా మార్చి చేసేయండి. డాక్టర్ సలహా లేకుండా సొంత వైద్యాలు చేయొద్దు. నెక్స్ట్ కార్డియాలజీ సమస్య. ఎంతమంది నాకు చేయొద్దండి కార్డియాలజీ సమస్యలు? ఆల్రెడీ స్టంట్ చేయించుకున్న వాళ్ళు ఏంటి, ఈస్ట్లో సమస్యలు లేవు మీకు? రైట్, కొబ్బరిని తగేస్తారు ఇంకా అందరూ. సో కార్డియాలజీ అంటే నలుగురే చేయొస్తారు ఎందుకంటారు. కార్డియాలజీలో సమస్య ఏంటంటే బీపీ షుగర్లు పక్కన పెడితే 2 ప్రధాన సమస్యలు ఉంటాయి. 1 కొలెస్ట్రాల్, దాన్ని కంట్రోల్ చేయడానికి స్టాటిన్ డ్రగ్స్ ఇస్తారు. 2 రక్తం చిక్కగా ఉండటం. ఏంటి రక్తం చిక్కగా ఉండే ఇబ్బంది? రక్తం చిక్కగా ఉంటే ఏమవుతుందంటే రక్తం ఈ పైపుల ద్వారా ప్రయాణిస్తుంది. రక్తం ఎలా ప్రయాణిస్తుందంటే దాని అంతా పరిగెత్తదు, గుండె ఇలా కొట్టుకుంటుంది కదా, లబ్ధబర్ కొట్టుకున్నప్పుడు ఈ కొట్టుకునేది పంపింగ్ చేసినట్టు అనుకోండి. ఒక రకంగా రక్తం పలచగా ఉందనుకోండి, పంపింగ్ చేసినప్పుడు ఈజీగా పరిగెత్తుంది, పంపింగ్ ఒక మాదిరి స్పీడ్ సరిపోతుంది. ఎప్పుడైతే రక్తం చిక్కబడిందో పైపులోంచి కథలు తొందరగా, నీళ్లు పంపడానికి ఆయిల్ పంపడానికి తేడాలాగా, ఒక నీళ్లు పైపులో పోసి ప్రయాణించడానికి ఆయిల్ పోసిన తేడాలాగా చిక్కగా ఉంటుంది అనుకోండి, ఈ గుండె పంపింగ్ బలంగా కొట్టుకోవాలి. ఎక్కువ శ్రమపడి గుండెకి పెయిన్ అవుతుంది, గుండె సమస్యలు వస్తాయి. కాబట్టి రక్తం పలచబడాలి, ఇది వాళ్ళ సమస్య. ఈ 2 సమస్యలు, మొదటి సమస్య కొలెస్ట్రాల్, మన దెబ్బకి దెబ్బ కంట్రోల్ అవుతుంది. ఎలా అంటే ట్రైగ్లిసరైడ్స్ 100, 1000, 1500 2000 ఉన్నాళ్ళు కూడా మన ప్రోగ్రామ్ చేస్తే దెబ్బకి 100కు 150కు వచ్చేస్తుంది. లిపిడ్ ప్రొఫైల్స్లో ఎల్డిఎల్ బ్యాడ్ అంటారు, నిజానికి బ్యాడ్ కాదు కానీ అది చాలా మినిమంకి వచ్చేస్తుంది. హెచ్సిఎల్, మంచి కొలెస్ట్రాల్ హెచ్సిఎల్, అది చాలా పెరుగుతుంది. అలానే ట్రైగ్లిసరైడ్స్ బాగా తగ్గిపోతాయి. ఈ 3 ఎప్పుడైతే తగ్గిందో మీరిచ్చిన ఆ స్టాటిన్ వలన, అంటే కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసే స్టాటిన్కి దమ్ముడి ప్రయోజనం లేదు, తీసి అవతల పారేయండి.
దమ్ముడి ప్రయోజనం దాని మూలన. ఎందుకంటే మనం తినే ఫుడ్ కారణంగా ఎట్టి పసులను మనకి హాని జరగదు. తినే కోడిగుడ్లలో నెయ్యి మూలంగా స్టాటిన్ దగ్గరకు మీకు ఇస్తే మీ కార్డియాలజిస్ట్ని అడిగి నాకు వద్దని చెప్పండి, నిరభ్యంతగా తీసేస్తారు. స్టాటిన్ దమ్ముడికి ప్రయోజనం లేదు. కొలెస్ట్రాల్ ఉండటం మంచిదే కానీ చెడ్డేం కాదు, చెడ్డనే భ్రమం ఎన్నాళ్ళు మనం ఉంచారు, తీసేయండి. కొంతమందికి స్టాటిన్ని ఆస్పిరిన్ని కలిపి ఎకోస్పిరిన్లా కానీ ఇస్తారు. అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ కార్డియాలజిస్ట్ దగ్గరికి, సార్ నాకు స్టాటిన్ వద్దు, ఆస్పిరిన్ మాత్రం కంట్రోల్ చేయండి అనండి. ఆయన బయట తీసి ఎక్స్క్లూజివ్ ఆస్పిరిన్ డోస్ వరకు రాసిస్తారు. అంతవరకు మీరు చేయండి. నెక్స్ట్ రక్తం చెక్కబట్టడం అంటే ఏంటి, ఎల్డిఎల్ ఎక్కువ ఉండి హెచ్డిఎల్ తక్కువ ఉండి ట్రైగ్లైసరైడ్స్ బాగా ఎక్కువ ఉంటే అటువంటి సిచ్యువేషన్, అంటే ఇంక కొన్ని పారామీటర్స్ ఉన్నాయి, అటువంటి సిచ్యువేషన్ని లిటరల్గా రక్తం చెక్కబట్టడం అంటారు. మన ప్రోగ్రామ్ ఎల్డిఎల్ తగ్గిపోతుంది, హెచ్డిఎల్ పెరుగుతుంది, ట్రైగ్లైసరైడ్స్ పడిపోతాయి, ఆటోమేటిక్గా రక్తం పచ్చబడిపోతుంది. ఎప్పుడైతే రక్తం పచ్చబడిపోయిందో అది బాగా అటువంటి, కానీ దానికి ఇచ్చిన ట్యాబ్లెట్ మీరు తీయద్దు, మీ కార్డియాలజిస్ట్ని సంప్రదించండి. ఇప్పుడు లిపిడ్ ప్రొఫైల్ చేయించారు, ముందు చేయించుకోండి, ట్యాబ్లెట్ కంటిన్యూ చేయండి ఆస్పిరిన్. తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ లిపిడ్స్ తీసుకోండి, మీ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. రిపోర్ట్ లిపిడ్స్ తగ్గినాయి అనుకోండి, డోస్ తగ్గిస్తారు. మళ్ళీ 15 రోజులకి వెళ్ళండి, లిపిడ్స్ చూసుకుని డోస్ తగ్గిస్తారు. మహా అయితే ఒక 2-3 సిట్టింగ్లో మీకు ఆ ట్యాబ్లెట్ కూడా లేపేస్తారు. ఆస్పిరిన్ కూడా స్టంట్ వేయించుకోవాలని కూడా ఇది పెద్ద వరం. స్టంట్ వేయించుకోండి ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది పైపు అనుకోండి రక్తనాళం, ఇక్కడ షింక్ అవుతుంది. షింక్ అయితే ఏంటి ఇబ్బంది, మామూలుగా ఉంటే ఓకే, రక్తం చిక్కుకున్నప్పుడు షింక్ అయిన ప్లేస్లో రక్తం వెళ్తుంటే అక్కడ ఒక అవరోధం ఏర్పడి ప్రెషర్ ఏర్పడుతుంది, అది ఇబ్బంది. ఎప్పుడైతే రక్తం పలచబడిందో ఈజీగా వెళ్ళిపోయినప్పుడు అవరోధం ఉండదు కదా, వాళ్ళకు కూడా చాలా మంచిది. గుండె దెబ్బలకి ఇది వరం. అట్లానే ఆడవాళ్ళకి, పీసీఓడీ ఉన్న వాళ్ళకి, డేట్స్ కరెక్ట్గా రాని వాళ్ళకి, వీళ్ళకి పెద్ద వరం. ఎక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు, డేట్స్ టైం చెప్పి మరి వస్తాయి, టైం చూసుకున్నారు ఉండండి. పీసీఓడి అనేది ఒక సమస్య కాదు, డిక్షనరీలోంచి తీసేయాల్సిన మాట. ఈ విధానం వచ్చిన తర్వాత మీకు పెద్ద వరం లాంటిది. పిల్లలు పుట్టిన అనేక మంది ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా న్యాచురల్గా కలిసి పోయిన సంఘటన కొన్ని వందలు ఉన్నాయి. మీరు అలా మేలు జరుగుతుంది, బురకబెట్టం ఆగిపోతుంది, బురకబెట్టం ఆగిపోతుంది, గ్యాస్ కూడా మీకు పోతుంది. 1 నుంచి 2 రోజుల్లో మీకు గ్యాస్ కూడా మాయమైపోతుందండి, 1 నుంచి 2 రోజుల్లో చాలా మేలు జరుగుతుంది. ఇక ఆఖరిది అతిపెద్ద విలన్ డయాబెటిక్. డయాబెటిక్ మీద మీకు ఒక అవగాహన ఉండాలండి. ట్యాబ్లెట్లు చేస్తున్నా సార్, అసలు ట్యాబ్లెట్లు గుడ్ రైట్. మీకు ఒక అవగాహన ఉండాలి, డయాబెటిక్ అనేది వ్యాధి కాదు, ఒక లక్షణం. ఇది 90-100 అనేది మినిమంగా ఇవ్వాలి, మీకు తెలుసు కదా, 90-100 ఉంటే మినిమంగా ఉన్నట్టు. షుగరు ఇంతకంటే 300-400 ఉండొచ్చు, 500 ఉండొచ్చు, ఏం కాదు, తాత్కాలికంగా కొంతకాలం మనకు తెలిసి ఉంటే ఏం కాదు, ఎక్కువ ఉండొచ్చు. పొరపాటు కూడా గీత కంటే తక్కువ ఉండకూడదు, 50-40-30 ఉండకూడదు. అలా ఉంటే పడిపోతారు, దాన్ని హైపోగ్లైసిమియా అంటాం. హైపోగ్లైసిమియా ఇది ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది, కేవలం డయాబెటిక్ మందులు వాడే వాళ్ళకి మాత్రమే హైపోగ్లైసిమియా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, డయాబెటిక్లో మందులు వాడే వాళ్ళకి మాత్రమే హైపోగ్లైసిమియా వస్తుంది తప్ప మన విధానంలో కోటికొక్కడ కూడా హైపోగ్లైసిమియా రాదు. ఎవరికి వస్తుంది అంటే టైప్ 1 వాళ్ళకి వస్తుంది. మనం టైప్ 1 తగ్గించట్లేదు, ఏంటో టైప్ 1 ట్రీట్మెంట్ మనం ఇవ్వట్ల, టైప్ 2 నేను చెప్పేది, టైప్ 2 వాళ్ళకి ఏ సమస్య లేదు మన విధానంలో. ఇది తక్కువ కాకుండా చూసుకోవాలి. ఎప్పుడు తక్కువ అవుతుందంటే, డయాబెటిక్లో 2 ఉంటాయండి, డాక్టర్ ఒకటి చెప్తాడు. ఏం చెప్తాడండి, అలోపతి డాక్టరు షుగర్ తినండి, షుగర్ కంట్రోల్ చేయడం ట్యాబ్లెట్ వేయండి అంటాడు. నేనేం చెప్తానంటే, షుగర్ తినమాకండి, షుగర్ కంట్రోల్ చేసే ట్యాబ్లెట్ వేయమాకండి అంటాను. ఈ రెండింటినీ మిక్స్ అయ్యకూడదు, చేస్తే ఆయన పద్ధతి చేసుకోండి, కనీసం పథకాల ప్రయాణానికి ఇబ్బంది లేదు, లేదా నా విధానం కంప్లీట్ చేయండి. మిగిలిన అన్నీ కూడా నేను చెప్పిందంతా డాక్టర్తో అనుసంధానంగా జరిగితే, ఇదొక్కటి మాత్రం డాక్టర్కి పూర్తి వ్యతిరేకంగా జరుగుతుంది. ఇది ఇటెళ్తే నేను ఇటెళ్తా, మీరు ఇటొక్కాలి అటొక్కాలంటే వీలేదు. నా కోసం అని చెప్పని షుగర్ మానేసి డాక్టర్ గారి కోసం ట్యాబ్లెట్ వేసుకెళ్తే నా కోసం షుగర్